సో ఈటలకు ఓటమి భయం పట్టుకుంది ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి మంత్రి రావు ఆ భయంతో ఏది పడితే అది మాట్లాడుతుండు పార్టీలోకి ఒక్కడిగా వచ్చిండు ఒక్కడిగా పోయిండు గడియారాలు గ్రైండర్లు పంచే బీజేపీకి ఏ వర్గం ఓట్లేయదు నిన్నటిదాకా ఈటల తన వెనుకున్న నాయకులను చూసుకొని ఆయన బలం అనుకున్నాడు కానీ ఆయన టీఆర్ఎస్ను విన్నాక ఎవరూ వెనుక పోలేదు దీంతో ఓటమి భయం పట్టుకుంది టీఆర్ఎస్లోకి ఈటల వ్యక్తిగా వచ్చిండు వ్యక్తిగా పోయిండు ఇవాళ ఆయన మాటలకు చేతలకు పొంతన లేదు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తే మందు పంచాల్సి వస్తే రాజకీయాలనే వదులుకుంటానని ఆయన చెప్పిండు కానీ ఇలా గడియారాలు గ్రైండర్లు కుక్కర్లు కుంకుమ బొట్టు బొట్టుబిళ్ళలు గొర్రెలు మందు బాటిల్ పంచుతున్నారు బీజేపీకి ఈటలకు హుజరాబాదులో ఏ వర్గం ఓట్లేదు హరీష్ రావు గిరీష్ రావు ఈ మాట అంటే రాయేంద్ర ఏమన్నాడు కేసీఆర్ దమ్ముంటే నా మీద పోటీ చేసి గెలువు నువ్వు గెలిస్తే శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటా నేను గెలిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తావా మనుషులనే కొనే నీచ స్థాయికి సీఎం దిగజారిండు హరీష్ పదవుల కోసం పెదవులు మూసుకున్నావు హరీష్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయినట పద్దె నేను పనిచేసి మధ్యలో ఎట్లా పోయినా మీ మామ ఆదేశిస్తే ఉద్యమకారిని బొండిగా పిసుకోడానికి వచ్చినావు ఏదో ఒకరోజు నీ బొండిగా కూడా పిసుకుని మర్చిపోకు నాకు మాత్రమే అవమానం జరగలేదు నేను మాత్రమే కన్నీళ్ళు పెట్టుకోలేదు నువ్వు నేను కలిసి ఎన్నిసార్లు ఏడ్చినాం ఎన్నిసార్లు అవమాన భారంతో కుంగిపోయినామో టైం వచ్చినప్పుడు డేట్లతో సహా చెప్తా కేసులు పెట్టించి బెదిరించి కాదు వాళ్ళు వీళ్ళు కాదు మామూలు నిలబడండి మీరు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా నేను గెలిస్తే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా వాస్తవానికి హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యిండు సో హరీష్ రావు కంటే ముందే ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేండు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఇదే సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిటెన్స్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా కరీంనగర్ పార్లమెంట్కు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచిన తర్వాత యూపీఏ ప్రభుత్వంలో ఆనాడున్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో చేరిన తర్వాత మంత్రిగా కాకుండా ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయినటువంటి వ్యక్తి హరీష్ రావు సరే హరీష్ రావు వ్యక్తిగతంగా ఆయన నియోజకవర్గంలో కావచ్చు ఆయన పనితనంలో కావచ్చు బ్రహ్మాండంగా పనిచేస్తాడు కష్టపడతాడు అంత లెక్క బరాబరు కానీ కానీ ఇక్కడ ఈటల రాజేందర్ అదేవిధంగా హరీష్ రావును ఇద్దరిని మనం పోల్చి చూసినప్పుడు ఏం కనబడతా ఉన్నదంటే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇదే హరీష్ రావును గెలిపించడం కోసం ఈటల రాజేందర్ ఆ రోజు నుంచి కూడా ఈట హరీష్ రావుకు ఫైనాన్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజే అతను కావాల్సినటువంటి ఫైనాన్స్ చేస్తూ సో హరీష్ రావును రాజకీయంగా ఈ స్థాయికి రావడంలో కేసీఆర్ కేసీఆర్ ఆయనకు అన్ని అవకాశాలు ఇస్తే ఆ తర్వాత ఈటల రాజేందర్ కూడా మరొక రకంగా వెన్నుదన్నుగా ఉన్నారు సో హరీష్ రావుతో స్నేహం చేస్తున్నాడనే కదా ఈటల రాజేందర్ను బయటకు పంపడం కోసం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఆయన పైన ఈ కుట్రలు చేసింది ఆయన ఓడించడం కోసం ఆయన ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చింది సో మీరిద్దరు సోపతనే కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసి నిన్నటిదాకా ఈటల ఈ హైజరాబాద్లో ఏంది పరిస్థితి వాస్తవ పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు పిఎస్ఏ చైర్మన్లు అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆల్ టీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ వాళ్ళంతా కూడా హుజరాబాద్లో ఈటల రాజేందర్ దాన్ని ఒక గులాబీమయంగా చేసినటువంటి పరిస్థితి ఇక ఒక్కొక్క సర్పంచ్కి ఐదు ఐదు లక్షలు ఎంపీటీసీకి ఐదు లక్షలు ఎంపీపీకి యాభై లక్షలు ఇన్నో కార్ జెడ్పీసీకి యాభై లక్షలు ఇన్నో కార్ ఇట్లా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన తర్వాత ప్రజలలో ఒక అద్భుతమైనటువంటి తిరుగుబాటు వచ్చింది సో మా ఓట్లతో గెలిచినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఇలా లక్షల రూపాయలకు అమ్ముడు పోవడాన్ని వాళ్ళు తట్టుకోలేక సో ఈటల్ రాజేందర్ వాళ్ళు ఈటల్ రాజేందర్ మొహం ముఖం చూసి కావచ్చు లేదా ఈటల రాజేందర్ వాళ్ళు వీళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశంతో మేము ఆ రోజు వాళ్ళని స్థానిక ప్రజాప్రతినిధులుగా గెలిపిస్తే వాళ్ళు ఈరోజు సో సొంత పార్టీకి సంబంధించిన నేతలకే అమ్ముడు పోతారన్నటువంటి ఒక తిరుగుబాటు హుజరాబాద్ నియోజకవర్గంలో వచ్చింది అదే టీఆర్ఎస్ పార్టీ ముంచబోతోంది ఈ హరీష్ రావు కాదు కదా కేసీఆర్ కాదు కదా ఎన్ని ప్రయత్నాలు చేసినా హుజరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు వరకు కూడా లేదు ఇది పరిస్థితి